ఇక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఓటింగ్ గ్రాప్ పెరిగింది. దీంతో విర్రవీగిన ప్రత్యర్థులు డీలా పడ్డారు. తీరులేదనుకున్న పార్టీలు పిండ్రాప్ సైలెంట్ అయ్యాయి. ఇక అధికారాలు దక్కించుకున్న వారికి బలమైన ప్రతిపక్షంగా ఎదురుండి నిలబడింది కాషాయదళం. ఎరాడి నేలపై కమల వికాసం మొదలైంది. ఇక రానున్న ఎన్నికలలో గెలవడం ఖాయమన్నట్లుగా పెరిగిన ఓట్ల శాతం కూడా ఇవే సంకేతాలు ఇస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ పాలనకు అన్ని రాష్ట్రాల ప్రజలు జేజేలు పలుకుతున్నారు. మోదీ హవాకు సర్వజనులు ఫిదా అయ్యారు. పశ్చిమ బెంగాల్ ఫలితాల్లో హోరాహోరీగా పోరాడింది బీజేపీ. దగ్గరకు రానివ్వమన్న బెబ్బులి సీటుకే ఎసరు పెట్టింది. టీఎంసీ అధికారంలోకొచ్చిన దీదీకి గెలిచిన ఆనందాన్ని లేకుండా చేశారు బీజేపీ అభ్యర్థి సువేందు. బెంగాల్లో 2016 ఎన్నికల్లో కేవలం 10.16% ఓట్లతో 3 సీట్లకే పరిమితమైన బీజేపీ తాజాగా 40% ఓట్లతో 75 సీట్లకు ఎగబాకింది. దీంతో బీజేపీ ఏ రేంజ్ లో విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. అస్సాంలో బీజేపీ వరుసగా రెండోసారి అధికారం కైవసం చేసుకుంది. 2016లో బీజేపీకి 29.51% ఓట్లతో 60 సీట్లు సాధిస్తే ఇప్పుడు 32% ఓట్లతో 75 సీట్లు ఇచ్చి అస్సాంలు హారతి పట్టారు. సిఏఏ చట్టాలపై వచ్చిన ఆరోపణలు ఈ ఫలితాల ముందు ఆవిరయ్యాయి. ఉనికే లేదని ప్రచారం జరిగిన పుదుచ్చేరిలో కూడా బీజేపీ కూటమినే విజయం వరించింది. 2016లో 12 సీట్లు దక్కించుకోగా ఇప్పుడు 16 సీట్లు గెలుచుకుంది. తమిళనాట 2016 ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. నామమాత్రం ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు అక్కడ బీజేపీ పుంజుకుందని ఫలితాలు తేటతల్లం చేశాయి. ఎలక్షన్లో కొందరు మూవీ స్టార్స్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రాపగండా చేశారు. కానీ సినీ హీరో కమల్ హాసన్ పై బీజేపీ మహిళా అభ్యర్థి విజయం సాధించి ప్రజలు తమ వైపే ఉన్నారని నిరూపించారు. 4 బీజేపీ ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. సౌత్ స్టేట్స్ లోనూ బీజేపీ జెండా రెపరెపలు మొదలయ్యాయని దీంతోనే చెప్పొచ్చు. కేరళలో సీటు దక్కకపోయినా ఓట్లు పెంచుకుంది బీజేపీ. 2016లో 10.53% ఓట్లు రాగా ఇప్పుడు 1% ఓట్లు పెరగడం గమనార్హం. బీజేపీ ఓట్లు ఏ రాష్ట్రంలో చూసినా పెరుగుతూనే వచ్చాయి. ఇది మోదీ పాలనకు ప్రజలు పలుకుతున్న నిరాజనాలు కాక ఇంకేమని చెప్పాలి? ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎన్నికలు ఎన్నికలకు బీజేపీ గ్రాఫ్ అన్ని రాష్ట్రాల్లో పెంచుకుంటూ పోతోంది. నిరంకుశత్వ పోకడలతో పాలించే నేతల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.